ప్రయత్నం చేపడతామని అన్నారు. ఎన్నిసార్లు ఎన్టీ రామారావు రెడ్డి వచ్చి జనాన్ని ర్యాలీ చేశారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రకి, పాదయాత్ర మొదలుకొని చివరి వరకు ఈ నియోజకవర్గంలో ఉండి అనేక రాజశేఖర్ గారికి నమస్కారం చెప్పుకుంటూ అవకాశం యువతంత్రికి సహకరించి ఈ నియోజకవర్గంలో ఈ రవిశంకర్ గారు అంత బాధ్యతాయుతమైన కార్యక్రమం ఆ రోజున తీసుకోకపోతే మన తెలుగుదేశం పార్టీ చాలా మైనార్టీ పడే వాళ్ళం. మైనార్టీ పడకుండా ఈ రోజు ప్రజలో ఉండగలిగామంటే అది రవిశంకర్ గారు గొప్పతనమేనని నేను అనుకుంటున్నా. ఇంకా రవిశంకర్ గారికి చాలా కార్యక్రమాలు తెలియజేస్తున్నాను. ఆయన టికెట్ ఇవ్వాలని ఇవ్వడానికి కావాల్సిన పరిస్థితులు ఎట్లయితే వస్తుందో అట్లాగే అన్ని రకాల ప్రయత్నం చేసి రవిశంకర్ గారికి మనం అందరం హృదయపూర్వకంగా ఓటు చేసి చెప్పాలి. చంద్రబాబు గారు వాళ్ళకి టికెట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అదే సమస్య ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉంది. కాబట్టి మనమంతా కూడా కష్టపడి పనిచేసి అధిష్టానానికి చంద్రబాబు నాయుడు గారికి ఈ నియోజకవర్గంలో అవంగతి నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరాలంటే చంద్రబాబు రవిశంకర్ గారికి టికెట్ ఇవ్వాలని చెప్పి భక్తులందరూ కూడా ఇక్కడ సంఘీభావంగా వచ్చి నాకు అవనిగట్ట నియోజకవర్గం సీటు సంబంధించిన విషయంలో తమ తమ అభిప్రాయాలను తెలియజేసి సంఘీభావం తెలియజేసినందుకు చాలా సంతోషిస్తున్నాను. గత 10 ఏళ్లుగా ఎటువంటి పదవిని ఆశించకుండా ఈ నియోజకవర్గంలో ఏ కార్యకర్తకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా నేనున్నానని చెప్పి ముందుంటూ ప్రతి ఒక్కరికి సహాయం పడి వారందరికీ కూడా పార్టీ అధికారంలో లేకపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ దాన్ని తీర్చే ప్రయత్నం చేశాను. ఈ నియోజకవర్గంలో జరిగిన వివిధ కార్యక్రమాలు కానీ పార్టీ కార్యకర్తలకు సంబంధించిన ఎటువంటి కార్యక్రమాలు అయినా సరే కూడా నా వంతు బాధ్యతగా పార్టీ అధినేత ఆదేశించకపోయినా ఇక్కడ లోకల్ ఎంపీ ఎమ్మెల్యే గారు ఉన్నా కూడా వారు అందుబాటులో లేనప్పుడు కానీ వారు చేయలేనప్పుడు కానీ వీళ్ళు సమయం సందర్భం కుదరినప్పుడు కానీ నేను నా వంతుగా నేను వచ్చేసి ఇక్కడ వాళ్ళకి అందరూ నిలబడి వివిధ కార్యక్రమాలు నిర్వహించాను చేశాను. అయితే కిందటిసారి బ్రాహ్మణయ్య గారికి టికెట్ ఇచ్చిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ మా ఇంటి దగ్గరే వచ్చినటువంటి కార్యకర్తలందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ ఈ ఒక్కసారి బ్రాహ్మణయ్య గారు పెద్ద మనిషి, ఆయన ఆశిస్తున్నారు అవినిగడ్డ సొంత నియోజకవర్గం వివిధ హోదాల్లో ఆయన పనిచేసినప్పటికీ అవినిగడ్డ నుంచి పోటీ చేయాలనేది ఆయనకు ఒక కోరికగా మిగిలిపోయింది. మీరు సహకరించండి, ఈసారికి వచ్చేసరికి తప్పనిసరిగా మీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా కార్యకర్తల సమక్షంలో ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఆ రోజు సాయంత్రం బ్రాహ్మణయ్య గారు మా ఇంటికి వచ్చేసి అదే చెప్పారు, మీరు నాకు సహకరించినందుకు మీ మేలు నేను ఎప్పటికీ మరవలేను, ఇది నేను ఇప్పటికీ గుర్తుపెట్టుకుని మీకు రాబోయే కాలంలో ఈసారి ఎన్నికల్లో నా తరపు నుంచి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందజేస్తానని చెప్పి ఆయన ఇక్కడ మా ఇంటికి వచ్చి ఆయన మాట ఇవ్వటం కూడా జరిగింది. ఆయన లేరు, తదనంతరం వాళ్ళ అబ్బాయిని మన బై ఎలక్షన్లో కూడా నిలబెట్టినప్పుడు కూడా నా వంతుగా సహకారం అందించారు. ఇవన్నీ జరిగినాయి, మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఇప్పుడు అసెంబ్లీ, పార్లమెంట్, మండలి ఎన్నికలు, జడ్పీ ఎన్నికలు అన్నీ వచ్చినాయి. ఇప్పుడు వచ్చిన సమయంలో ఇప్పుడు చూస్తే కొంతమంది ఏదో వలసవాదులు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు అని చెప్పి పార్టీ కార్యకర్తలు రోజు నాకు సుమారు 100 మంది ఫోన్ చేస్తున్నారు. ఇది ఎక్కడ అన్యాయం అండి, ఎవరో వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పాలనే ఉద్దేశంతోనే నేను వాళ్ళు ముఖ్యంగా ఈ సమావేశం వీళ్ళందరినీ పిలిచి అటువంటిది ఏమీ లేదు, చంద్రబాబు నాయుడు గారు అటువంటి నిర్ణయం తీసుకోరు, తెలుగుదేశానికి అండాదండ అంతా కార్యకర్తలే, కార్యకర్తలు కాదని ఎటువంటి కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారు చేయరు, కాబట్టి మీరందరూ దాని గురించి ఎటువంటి ఇది ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పి నేను కార్యకర్తలకు చెప్పాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అంటే ప్రస్తుతానికి టికెట్ ఇవ్వని పక్షంలో ఇండిపెండెంట్గా నిలబెడతానని మీ కార్యకర్తలు అంటున్నారు, ఏంటండి? ఇవ్వని పక్షం అనేది రాదని నేను అనుకుంటున్నాను. అటువంటిది కార్యకర్తల ఉద్రేకంలో చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు. పార్టీ ముఖ్యం, మాకు పార్టీ గెలవాలని కోరుకుంటున్నాం, పార్టీ చంద్ర అధినేత ఇచ్చిన మాట తప్పరని చెప్పి నాకు ప్రగాఢమైన ఇది నమ్మకం ఉంది. ఆయన మాట తప్పే మనిషి కాదు చంద్రబాబు నాయుడు గారు, ఆయన తప్పనిసరిగా ఆయన మాట ఆయన నిలబెట్టుకుంటారు.
ఇక వచ్చేసేది కులాలు మతాలు. ఈ ప్రాంతం గిరిసీమ ప్రాంతం ఎప్పటి నుంచో పోరాటానికి మారుపేరు. ఇక్కడ కులతత్వాలు మతతత్వాలు కొంతమంది కుటిల రాజకీయ నాయకులు రెచ్చగొట్టినప్పటికీ కూడా మధ్యలో కొంత డిస్టర్బెన్స్ వచ్చిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు ఎటువంటి మనస్పర్ధలు ప్రజల మధ్యన లేవు. నేను చేసే సేవా కార్యక్రమాలు కానీ నేను అందించే ఎటువంటి సహాయాలు కానీ ఇక్కడ ప్రజలకి తెలుసు నేను ఎటువంటి వ్యక్తి.